నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో ఖరీదైన బైకులలో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ కొందరు మాత్రమే మంచి మనుషుల్లా బ్రతకగలుగుతారు. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసుని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకరి చెప్పుడి మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. ఆరడుగుల మనిషి విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు, ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి, ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట జాగ్రత్త. ఈ సమాజంలో కొంతమంది మనుషుల మనస్తత్వం ఏంటో తెలుసా? బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకొని ఎదుటి వారి తప్పులను వెతుకుతారు. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా వీటన్నింటికీ ముగింపు మాత్రం చావుతోనే. ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. ఇసుకపై ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు ఆశయాలు కూడా ఇలాంటివే, కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. కష్టం ఒకరోజు సంతోషంతో అన్నదట. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కలవాలి అనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట, అయ్యో అదృష్టమంతా నీదే, నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు, అసలైన తమ వారెవరో తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమ వారినే కాదు తమను తామే మరిచిపోతారు అని. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే జీవితంలో కష్టాన్ని కూడా ప్రేమిస్తాం. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. డబ్బులు ఎవరికోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళ కోసమే ఖర్చు చేయాలి. ఎందుకంటే డబ్బులు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడచిన కాలాన్ని తిరిగి పొందలేము. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పేదవాడికి పట్టెడన్నం పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ ఎదుటి వారిని అర్థం చేసుకునే మనసు కొంతమందికే ఉంటుంది. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది, అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగానే కనిపిస్తుంది. నువ్వు అనుకున్నది జరగలేదని బాధపడకు. నీకు రావాలని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకో. కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది, కానీ నిత్యం వాడటం మొదలు పెడితే చివరకు నిన్ను నువ్వే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చావుకి పుట్టుకకి మధ్య ఓ చిన్న జీవితం. మోయలేని బాధ్యతలు, మరిచిపోలేని బంధాలు, నిలకడలేని మనసు. కష్ట సుఖాలకి కారణం మన మనసే. మనసును అదుపులో పెట్టుకుంటే జీవితం మన అదుపులో ఉన్నట్టే. ఏ సమస్యనైనా సులభమైన రూపంలోకి తీసుకురానిదే దాన్ని పరిష్కరించలేము. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోకూడదు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడంటారు, లేకపోతే చెడ్డోడంటారు, డబ్బు ఇస్తే మనోడంటారు, ఇవ్వలేదంటే పగోడంటారు. ఇదే ప్రస్తుత సమాజం. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. అలవాటైతే కష్టాలే సుఖాలవుతాయి, అధికమైతే సుఖాలే కష్టాలవుతాయి.
ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, తప్పక గెలుస్తావు. ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని జీవితంలో పగలు, కక్షలు, బంతాలు ఎందుకు? ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. జీవితంలో అన్ని కష్టాలకు రెండే రెండు మందులు, ఒకటి శ్రమ, ఇంకొకటి సహనం. ప్రతిదీ డబ్బుతో కొనగలమనుకుంటాం, కానీ ఎన్ని కోట్లు కుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవి అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికి బాగా తెలుస్తుంది. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది, సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది, సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది, తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. జీవితంలో నీకు శత్రువులు తయారయ్యారు అంటే వాళ్ళు సాధించలేనిది ఏదో నువ్వు సాధించి చూపించావు అని అర్థం. జీవితంలో ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా నిన్ను ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఇది వాస్తవం. విత్తనం తినాలని చీమలు చూస్తాయి, మొలకలు తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నింటినీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకి నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే, టైం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక మాత్రమే. మితిమీరిన ఆకర్షణ విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తోంది. బంగారు లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోయింది. కంటికి నచ్చిన వాటిని కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. జీవితం అనే సముద్రాన్ని ఈది, ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదేవాడి ఆలోచనలు మరొకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీళ్లలో ఈత వస్తే బతుకుతావు, లేదంటే పోతావు. కానీ ఈ జనం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. నీ మనసు ప్రశాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు. అలాంటి వాళ్ల గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేయకు. ఎక్కువగా ఎవరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరికోసమూ ఆలోచించకు, వాళ్లకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరినీ ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించి ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. అప్పట్లో మనిషి వయస్సును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. జీవితంలో ఎవరినీ తక్కువ అంచనా వేయద్దు. భటుడు చెస్లో ఏ పవర్ లేనివాడే కావచ్చు, కానీ ముందుగా నడవాల్సింది, ముందుండి నడిపించేది భటుడే. ఎవరికి ఉండాల్సిన ప్రత్యేకత వారికుంటుంది. ధనం, కీర్తి, అధికారం, పదవులు వీటన్నింటికన్నా జీవితంలో ఆనందంగా ఉండడానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. అదే లేకుంటే జీవితంలో ఎన్ని సంపాదించినా ఎందుకు పనికిరావు.